కొత్త ఏడాదిలో జరగనున్న ప్రపంచ కప్కు ముందు ఏకైక టీ ట్వంటీ సిరీస్ను భారత్ ఆడేసింది ఆఫ్ఘనిస్తాన్పై మూడు సున్నాతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది పలువురు యువ ఆటగాళ్లు ఆకట్టుకోగా ఏడాది తర్వాత జట్టులోకి వచ్చిన రోహిత్ చివరి మ్యాచ్లో అదరగొట్టేశాడు ప్రస్తుతం టీ ట్వంటీ కప్ ఎంపికయ్యే జట్టుపై చర్చ మొదలైంది ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇరవై ఐదు మంది ఫుల్ నుంచి తాము పదిహేను మందిని ఎంపిక చేయాల్సి ఉందన్నాడు ఎనిమిది మంది వరకు ఖరారైన మిగిలిన వారిని సెలెక్ట్ చేసే విషయంలో తీవ్రంగా చర్చించాల్సిందేనని రోహిత్ అంగీకరించాడు కోచ్ ద్రవిడ్ తాను దీనిపై ఆలోచనలు చేస్తున్నామని చెప్పారు జట్టులో అందరినీ సంతోష పెట్టలేమంటూ రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇరవై ఐదు మందిలో పదిహేను మందిని ఎంపిక చేసినప్పుడు మిగిలిన వారు తమను ఎందుకు తీసుకోలేదని అడుగుతారన్నారు అలాగే పదిహేను మంది నుంచి పదకొండు మంది తుది జట్టును ఎంపిక చేసినప్పుడు ఇదే ప్రశ్న ఎదురవుతుందని చెప్పుకొచ్చారు అయినప్పటికీ జట్టు గెలవడమే లక్ష్యంగా ఎంపిక ఉంటుందని దీనిని ప్రతి ప్లేయర్ అంగీకరించాల్సిందేనని రోహిత్ వ్యాఖ్యానించారు ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్లో శివం దుబే రింకు సింగ్ వంటి యువ ఆటగాళ్లు అదరగొట్టడంతో వచ్చే ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపిక మరింత కష్టతరంగా మారింది హార్దిక్ పాండ్య లాంటి ఆల్రౌండర్ ఉన్నప్పటికీ శివం దుబేను కూడా జట్టులోకి తీసుకోవాలని పలువురు మాజీలు సూచిస్తున్నారు దీంతో పాటు జట్టులో ప్రతి ప్లేస్కు కనీసం ఇద్దరు పోటీ పడుతుండటంతో పదిహేను మంది ఎంపిక సెలెక్టర్లకు మరింత సవాల్ కానుంది కాగా వెస్టిండీస్ అమెరికా పిచ్లు కాస్త భిన్నంగా ఉంటాయని ఉపఖండంలో రాణించినంత సులభం కాదని రోహిత్ చెప్పారు కాగా జట్టు ఎంపికలో ఐపీఎల్లో ప్రదర్శనను కూడా సెలెక్టర్లు పరిగణలోకి తీసుకుంటారని తెలుస్తోంది ఐపీఎల్ ముగిసిన వారం రోజుల్లోనే వరల్డ్ కప్ జరుగుతుండటంతో జట్టులో చోటు ఆశించే యువ ఆటగాళ్లకు ఈ లీగ్ కీలకం కానుంది